श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः। तेलुगु ब्राह्मण द्वितीय विवाहालकु संबंधिंचिन प्रोफैल्स की स्वागतं सुस्वागतं। ఇక్కడ బ్రాహ్మణ కులంలో అన్ని సైకిల్కి సంబంధించి ద్వితీయ వివాహానికి వాళ్ళు డైవర్స్ అయ్యిండొచ్చు, విడోడ్ అయ్యిండొచ్చు అండి. వారికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని చదువుతాము. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ప్రాయశ్చిత్తకాండ అంటూ లేని ఒక వివాహ కాండకేనండి. ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దాము. అమ్మాయి పేరు తనుజ, 1/3/1986లో పుట్టిందండి. 4:30 సాయంకాలం పూట పుట్టింది. గుంటూరులో పుట్టింది. వైదికి తెలంగాణ నుండి, కౌశిక సగోత్రము, స్వాతి నక్షత్రం 4వ పాదము, 5వ ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ చేసింది. అమ్మాయి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి వివాహము 31 అక్టోబర్ 2008 సంవత్సరంలో అయిందండి. లీగల్గా డైవోర్స్ జనవరి 2013లో వచ్చింది. మీరు ఈ అమ్మాయికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి, 23/7/1972లో పుట్టిందండి. అమ్మాయి 8:09 ఉదయం పూట పుట్టింది. మచిలీపట్నంలో పుట్టింది. వైదికి వెళ్ళాలండి. హరిత సగోత్రము, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదము, 5:03 ఎత్తుంటుందండి. అమ్మాయి బీఎస్సీ ఎంపీఎం పీజీడీసీఏ చేసింది. అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తోంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ అమ్మాయికి శాలరీ ఉందండి. అమ్మాయికి వివాహం 2000 సంవత్సరంలో అయింది. లీగల్గా డైవోర్స్ 2005లో వచ్చిందండి. నో ఇష్యూస్. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు నాగేశ్వరి, 27/9/1974లో పుట్టిందండి. వైదికి వెన్నాళ్ళండి. హరిత సగోత్రము, ధనిష్ట నక్షత్రము, 5/7 ఎత్తుంటుందండి. అమ్మాయి బీకామ్ చదివింది. సీఏ చేస్తుందండి. అమెరికాలో ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. ఈ అమ్మాయికి వివాహం 1998లో అయిందండి. వాళ్ళిద్దరూ కూడా విడిగా వివాహమైనటువంటి వెంటనే ఉండడం మొదలుపెట్టారు. 2008వ సంవత్సరంలో లీగల్గా డైవర్స్ వచ్చింది. ఈ అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా రెండవ వివాహానికి సంబంధించిన అమ్మాయిల వివరాలు. మరి అబ్బాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక jyothimatrimony.com. అబ్బాయి పేరు గోపాల్, 30/4/1978లో పుట్టాడండి. 5:30 ఉదయం పూట పుట్టాడు. మెదక్లో పుట్టాడు. వైదికి తెలంగాణ నుండి, కౌణిజ సగోత్రము, భరణి నక్షత్రము, 5:05 ఎత్తుంటాడండి. అబ్బాయి బీఎస్సీ చదివాడు. అబ్బాయి వచ్చేసి ఒక సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయికి వివాహము 2008లో అయిందండి. 21/12/2008లో అయిందండి. భార్య 2016లో చనిపోయింది క్యాన్సర్ వల్ల. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు లక్ష్మణ్, 1984లో పుట్టాడండి. విజయవాడలో పుట్టాడు. వైదిక నుండి, కౌండిన్య సగోత్రము, ఆరుద్ర నక్షత్రము, 5:10 ఎత్తుంటాడండి. అబ్బాయి బీటెక్ ఎంఎస్ చేశాడు. యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయికి 2014 ఆగస్టులో వివాహం అయిందండి. 2016లో వాళ్ళు సపరేట్గా ఉండడం మొదలుపెట్టారు. మీరు కాంటాక్ట్ సపరేట్గా ఉన్నారు. 2017లో ఈ అబ్బాయికి జనవరిలో లీగల్గా డైవోర్స్ వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు అశోక్ కుమార్, 8/7/1980లో పుట్టాడండి. 8:45 ఉదయం పూట పుట్టాడు. ఖమ్మంలో పుట్టాడు. వీళ్ళు శ్రీ వైష్ణవులండి. భరద్వాజ సగోత్రము, 5/6 ఎత్తుంటాడండి. అబ్బాయి బీసీఏ చేశాడు. హైదరాబాద్లో ఓన్గా బిజినెస్ చేస్తున్నాడు. 16 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. ఈ అబ్బాయికి వివాహం 2009 ఏప్రిల్లో అయిందండి. లీగల్గా డైవోర్స్ 2011లో వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా రెండవ వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.